హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సిక్స్ ప్లస్ ఇంకా ఫైవ్ ప్లస్ బేబీస్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఇదైతే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను చూడండి ఫుడ్ ఇక్కడ ఒక క్యారెట్ తీసుకుంటున్నాను ముందుగా ఈ పైన అంతా తీసేయాలి మనం బేబీస్కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ పైన పీల్ ఉంటుంది కదా ఇదంతా ఈ పీలతోని తీసేయాలి ఈ పీలతో తీసినాక మేము ముందుకు వస్తాను ఇక్కడ పైన అయితే తీసేసిన నెక్స్ట్ ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే మనకు బాయిల్ చేసేటప్పుడు మంచిగా ఉడుకుతాయి మంచిగా గ్రైండ్ చేయొచ్చు ఉడికినాకైతే నెక్స్ట్ కట్ చేసుకునేది చూపిస్తాను చూసారైతే చిన్న చిన్న పీసెలు కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇంకా ఆ వాటర్లో వేసుకొని మనం బాయిల్ చేసుకుందాము ఫస్ట్ బేబీస్ ఇంకా తినడానికి ఇష్టపడరు ఎందుకంటే మన ఫీడింగ్ మీదనే ఆధారపడి ఉంటారు కదా సో సాలిడ్స్ ఇట్లా లిక్విడ్స్ తినడానికి ఇష్టపడరు ఇంకా మనమే అలవాటు చేయాలి కొంచెం కొంచెం అప్పుడే వాళ్ళు తింటూ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ నేను వాటర్ పోసుకున్నా కదా దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఉడికినాక చూపిస్తాను ముందుగా క్యారెట్ ఇంకా వాటర్లో బాయిల్ చేసుకున్నాను కదా సో ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి ఒక నైఫ్ తీసుకొని ఇట్లా కుచ్చి చూడండి ఉడుకుతుందో లేదో తెలుస్తుంది ఆటోమేటిక్గా ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి మనం బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా అది ఎప్పుడైనా ఫ్రెష్ది తీసుకోవాలి ఫ్రెష్ది తీసుకుంటే చాలా మంచిది ఫ్రెష్ది తీసుకోవాలి ఇప్పుడు ఆ ఉడికిన క్యారెట్ పీసెస్ని ఒక గ్రైండర్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి పైన్ పేస్ట్ లాగా అయ్యే వరకు చిన్న చిన్నగా అసలు ఏమి ఉండకూడదు దాంట్లో మొత్తం మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలి ఇలా పేస్ట్ని మనము ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాము మీరు కావాలంటే మిల్క్ యాడ్ చేసి కూడా తినిపియొచ్చు నేనైతే దీంట్లో ఒక వన్ స్పూన్ ఒక మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ కోసము వాళ్ళకి కొంచెం టేస్ట్ రావాలి కదా తీయ తీయగా ఇట్లా ఈ మిల్క్ వేసుకున్నాక ఒకసారి స్పూన్ తీసుకొని మంచిగా కలుపుకోండి మీ బేబీ ఎంత తింటుంది హాఫ్ హాఫ్ క్యారెట్ తింటుందా ఫుల్ క్యారెట్ తింటారా అని బేస్తోనే మీరు ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ ఒక ఒక క్యారెట్తోని ప్రిపేర్ చేశాను కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి అంతే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మీరు యూస్ చేయొచ్చు ఈ రెసిపీని అయితే అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ